నేను గిల్లాను, నేను గిచ్చాను, ఇలాంటి వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వాక్యం చిన్నదే కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వాక్యం చిన్నదే కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, సార్ నేను గిల్లానంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలా, నేను గిచ్చేయాలంటే ఏం చెప్పాలా? నేను ఆ స్టూడెంట్ చెప్పాను, సరే ఈరోజు నువ్వు నన్ను అడిగావు, నేను చెప్పాను, ఒక 2 నెలలు 3 నెలలు కోర్స్ అనుకో, నా కోర్స్ అయిపోయిన తర్వాత నువ్వు అదే డౌట్లు అడిగావు, ఒకరోజు అడిగితే చెప్పాను, మళ్ళీ ఇంకో రోజు అడుగుతావు, ఇంకో రోజు ఏమడుగుతావు, నేను దగ్గాను, నేను తుమ్మానంటే ఏమనాలా? అలా నువ్వు అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఒక టైంలో నువ్వేమనుకుంటావు, సార్ని ఇబ్బంది పెట్టడం ఇంకా బాగుండదు, కరెక్టే కదా? అలా ఇబ్బంది పడకుండా ఎలాంటి వాక్యాన్నైనా, చిన్న చిన్న వాక్యాలే, ఎలాంటి వాక్యాలైనా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా అని ఆలోచించా స్టూడెంట్లకు బాగా. ఎందుకో ఇప్పుడు మా ఒక 2 సార్లు అడుగుతారు డౌట్లు చెప్తాము, 10 సార్లు అడుగుతారు చెప్తాము, 11 సార్లు అబ్బాయి ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకుంటారు. అలా కాకుండా ఎలాంటి వాక్యాలైనా చిన్నది కష్టంగా ఉండేది ఎలా చెప్పాలా? ఎందుకంటే ఏ వాక్యమైనా మనము తెలుగులో ఉన్న ఏ వాక్యాన్నైనా మనం మాట్లాడుతున్నాం, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడినప్పుడే కదా ఇంగ్లీషు బాగా వచ్చిన గుర్తింపు మనకు. సరే దానికి నేను ఏం ఆలోచించాను ఎలా అనేది వివరంగా చెప్పుకున్నాను. నెక్స్ట్ వీక్ కదండి, చిన్న చిన్న వాక్యాలు. ఇక్కడ ఏమున్నాయి వాక్యాలు? ఒక 10 వాక్యాలు ఉన్నాయి. నేను గిల్లాను, నేను గిచ్చాను, నేను దగ్గాను, నేను తుమ్మాను, నేను బరికాను, నేను ముక్కాను, నేను మూలిగాను, నేను పిత్తాను, ఇలా కొన్ని 100 వాక్యాలు మనం చెప్పచ్చు. ఈ 100 వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చేయాలా? గిల్లాను, వెర్బ్ గిల్లు. గిల్లు అంటే ఎక్కడికి పోయి మనం చూస్తాము? మన ఇంట్లో ఉంటుంది డిక్షనరీ, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగు. ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలో వెతకని వీలు అవుతుందా? గిల్లు అనే పదానికి వెతకని వీలు కాదు. అప్పుడు ఎవరినైనా అడగాల లేదా తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ కొనాలా? కానీ ఎంతమంది కొంటున్నారు? మార్కెట్లో 100 డిక్షనరీలు ఇంగ్లీష్ టు తెలుగు పోతే 1 డిక్షనరీ తెలుగు టు ఇంగ్లీష్ సేల్స్ అవుతుంటాయి నాకు తెలిసి. అంటే ఎవరిళ్ళలో తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ పెట్టుకోరు. ఆ పెట్టుకున్నా కూడా ఆ గిల్లు అనే పదము మనము 10 లక్షల 50 వేల పదాలు ఉంటాయి, 10 లక్షల చిల్లర అక్కడ పోయి ఎత్తుక్కోవాలి. అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఒక పెద్ద డిక్షనరీలో ఉన్న క్రియలు మొత్తాన్ని పక్కకు తీసి దాన్ని ఒక ఆల్ఫాబెటలో, అంటే మొత్తం ఒక పుస్తకం లాగా, చిన్న సైజు పుస్తకంలాగా తయారు చేసి దాంట్లో మన ఆల్ఫాబెట అంటే ఓన్లీ క్రియలే, దాంట్లోనే దాంట్లో గిల్లాను, గిచ్చాను, కొరికాను, నరికాను, తొక్కాను అన్నీ అలానే ఉంటాయి. ఆల్ఫాబెట అంటే ఇప్పుడు గిల్లు అంటే అక్కడ చూడగానే దానికి పక్కన వెర్బ్ నిప్పు. ఇప్పుడు నేను గిల్లాను, నా ఈజీ టెక్నిక్ ఏంది ఇక్కడ? గిల్లు, గిల్లుట. నేను ఇప్పుడు చూడు, నేను గిచ్చాను, నేను దగ్గాను, నేను తుమ్మాను. నేను తుమ్మాను అనే పదాన్ని మనం ఎంత పెద్ద వాక్యమని చెప్పదు. నేను నిన్న తుమ్మాను, నేను నిన్న మా తమ్ముడి ముందు తుమ్మాను, నేను నిన్న ఉదయం 5 గంటలకు మా తమ్ముడి ముందు తుమ్మాను, ఇవన్నీ మనం చెప్పగలుగుతాం. తుమ్మాను అనేది కూడా చెప్పలేదు. సరే నా టెక్నిక్ ఏంటంటే తుమ్మాను, తుమ్ముట, తుమ్ము. ఆ పుస్తకంలో తుమ్ము దగ్గర ఉదాహరణకు స్నీజ్ అని ఉందనుకోండి, నేను తుమ్మానంటే ఐ స్నీజ్డ్, నేను తుమ్ముతున్నానంటే ఐఎమ్ స్నీజింగ్, నేను తుమ్ముతానంటే ఐ విల్ స్నీజ్. అంతేనా టెక్నిక్స్ అనేది ఆల్రెడీ మా వీడియోలో చెప్పున్నాను. ఆ పుస్తకంలో ముఖ్యమైన వెర్బులు ఒక మనిషిని కూర్చోబెట్టి ఒక పెద్ద డిక్షనరీలో 3 నెలల పాటు 10 లక్షల 50 వేల పదాలు ఎన్నో సంథింగ్ ఆ పెద్ద డిక్షనరీలు ఉంటాయి. దాంట్లో మన తెలుగు క్రియలు మొత్తాన్ని పక్కకు తీసి దాన్ని మళ్ళా షార్ట్అవుట్ చేసి ఆల్ఫాబెట ప్రకారం ఆతో వచ్చే క్రియలు, తర్వాత ఆతో వచ్చే క్రియలు, తర్వాత ఈతో వచ్చే క్రియలు,
తర్వాత ఈతో వచ్చు కేరళలో. ఇట్లా మొత్తం 3 నెలల ఒక మనిషికి దానికోసం అపాయింట్ చేసి ఆ పుస్తకం తయారు చేశాడు. ప్రపంచంలో మీరు ఎక్కడ చూడడానికి కూడా అవకాశం లేదు. సో ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఈజీగా ఇంగ్లీష్ నేర్పించాలనే ప్రయత్నంతో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న 10 పదాలు కూడా నేను గిల్లాను, నిప్, నేను గిచ్చాను, ఇట్లా ఇక్కడ ఇక్కడ చెప్పుకుంటే కాడికంటే కూడా ఆ పుస్తకంలో ఏంటంటే తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీలో పెద్ద పుస్తకం. ఇలా నేను తీసిన చూసారా ఎంత శ్రమ కూర్చి తయారు చేసిన దానికి ఆ స్టూడెంట్స్ అంతా ఆ పుస్తకాలు తీసుకొని ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను గిల్లానంటే నిప్, దీనికి సంబంధించిన అర్థాలు మీకు చెప్పాల్సిన పడలే, అవన్నీ మీరు చక్కగా పుస్తకం చూసుకోవచ్చు, మా దగ్గర పుస్తకము లేదా పెద్ద పుస్తకంలో మీరు చూసుకోవచ్చు. ఇలా ఎన్నో వాక్యాలను తెలుగులో మాట్లాడుతుంటాం, నిజమే కదా. నేను తుమ్మాను, నేను పిత్తాను, నేను మూలిగాను, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పాను. 3 నెలలు అండి, ఒక మనిషికి వేరే పని చేయకుండా 3 నెలల పాటు చేస్తే కానీ ఆ పుస్తకం తయారు. ఓకే, అంటే వాక్యం చిన్నదే కానీ ఇంగ్లీష్లో చెప్పాలంటే కష్టంగా ఉండేది ఎలా సులభంగానో చెప్పాను. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ నేను గిల్లానన్నప్పుడు పుస్తకంలో నిప్పని ఉంటుంది కదా, నేను నా ఐ నిప్పుడు అంటే నేను గిల్లాను, నేను గిల్లుతానంటే ఐ విల్ నిప్. కానీ గవర్నమెంట్ గాడ్ చూసాను కదా, వెర్బులు అన్నీ ఆ విధంగా ఉంటాయా? అన్నీ వాకు వాకు వాకుడు, వాక్ వాకుడు వాకుడు. కొన్ని వెర్బులు ఎట్లుంటాయి, రైటు రోటు రిటర్న్, గో వెంటు గాన్, అలా ఉండి తక్కువ. కాబట్టి అక్కడ ఉన్న వెర్బుకు విల్లు చేర్చి ఫ్యూచర్ చెప్పండి, తప్పైతే పర్వాలేదు. ఎప్పుడైనా ఇప్పుడు మనము తెలియనప్పుడు గో వెంటు గాన్ తెలిసిన తర్వాత కదా గో వెంటు గాన్ ఐ వెంట అన్నాం, అదే తెలియకపోతే ఉంటాం ఐ గో టు చెన్నై అంటాం. నేను చెన్నైకి వెళ్ళాలంటే ఐ గో టు చెన్నై అంటాం తెలియనప్పుడు, రూపాలు తెలిసినప్పుడు గో వెంటు గాన్. సో ఇలాంటి మనం ఎంత జాగ్రత్త చేసినా తప్పులు జరుగుతుంటాయి, జరగకుండా నేను చెప్పట్లే. బట్ ఈజీ టెక్నిక్, కష్టపడకుండా 80 మార్కులు ఎలా తెచ్చుకోవాలనేది నా తపన. కష్టపడి గ్యారంటీ లేకుండా 100 మార్కులు తపన మీదైతే మీ ఆలోచన ప్రకారం నేను వెళ్ళండి. జస్ట్ నేను ఒక ఈజీగా కష్టపడకుండా టెక్నిక్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చిన్న చిన్న పదాలు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలరు కదా, కష్టమైనవి కూడా. ఈ వీడియో ఇంతటిదైపోయింది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.